బ్రహ్మాండ నాయకుని నిత్యోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, విమాన వెంకటేశ్వర దర్శన భాగ్యం, ధన్యులమైతిమి ఓ దేవా మరల దర్శన మహానుభావ అని వేడుకునే భక్తులు, వైభవోత్సవ మంటపం తిరుమలలో స్వామివారిని సేవించుకోవటానికి ఎదురు చూచే భక్తులకు, స్వామి వాహన సేవల్లో భక్తులను అనుగ్రహించేటటువంటి శుభవేళ ఇది. అందుకనే అనేకానేక ఉత్సవాలను కమనీయంగా కడు రమణీయంగా కళ్యాణోత్సవాన్ని నిర్వర్తించుకొని అద్దాల మంటపంలో బంగారు ఉయ్యాలలో ఉభయ దేవేరులతో ఆనందడోలికల్లో డోలోత్సవాన్ని నిర్వర్తించుకున్న శ్రీవారు, వైభవోత్సవ మంటపంలో తనకిష్టమైన వాహనములను అధ్వసించి ఆనందాన్ని పొందే భక్తులకు ఆనంద నిలయశకర దర్శనం ద్వారా మొట్టమొదటి దర్శన అనుభాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నాడు. నీవానంద రసైకమూర్తివి, అవాంగ్మానస గోచరుడైన స్వామివారిని దర్శిస్తున్నాం. గరుడగమనుడు గరుడవాహనంపై వేంచేసి కాంచనాంబరధారివో గరుడగమన, కాంచనాంబరధారివో గరుడగమన, వెలయుచుందువు వేడు కన్ వెంకటాద్రిన్ సప్తగిరివాస లోకేశ సాధుపోష, వేద వేదాంత వేద్య వేద వేదాంత వేద్య శ్రీ వెంకటేశ. గరుడవాహన గోవింద అని భక్తులు ఆనందంగా పిలుస్తున్నారు. వేదాత్మా విహగేశ్వరో అన్నారు మహానుభావులు వారు, వేదాంత దేశకుల వారు. గరుడుని యొక్క వైభవాన్ని ఒక చక్కటి దండకంలోనే చెబుతూ ఉంటారు. జయ గరుడా అన్నారు. జయహో విజయహో గరుడా అని గరుత్మంతుడికి జయధ్వానాలు పలికారు వేదాంత దేశకులు. సుపర్ణ దర్వీకరాహార దేవాదిపాహారహారిన్ దివక స్ఫతిక్షిప్త దంభోళి ధారా కణాకల్ప కల్పాన వాదూల కల్పాదయానల్ప వీరాయుతోజ్జ చమత్కారా. ఈ విధంగా సుదీర్ఘమైనటువంటి సంస్కృత పద భూయిష్టమైనటువంటి విధానంతో కొనసాగుతుంది గరుడ దండకం. గరుత్మాన్ గరుడ సాక్షి వైనతేయో ఖగేశ్వర నాగాంతకో విశ్వరథ సుపర్ణ పన్నగాసిన అని అమర్ని ఘంటూ చెబుతూ ఉన్నది. ఓ ఆనంద నిలయవాస శ్రీనివాస నవమోహన సుందర మందహాస, అలనాటి రామావతారాన్ని ఒక్కసారి హనుమద్వాహనం మీద వేయించేసి వెంకట రాఘవుడుగా మాకు దర్శనమియ్యవయ్యా అనగానే స్వామి విన్నాడు, కనుగొన్నాడు, ఆనందిస్తున్నాడు, అనుగ్రహిస్తూ ఉన్నాడు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అలనాడు మహానుభావుల వారు చెప్పారు, ఎవరి పాదారవిందములను ఆశ్రయించాలి, ఆంజనేయ వరద గోవింద గోవింద అని వేడుకుంటూనే పవమాన సుతుడు బట్టు పాదారవిందములు. అలాంటి చరణములను ఆశ్రయిద్దాం. దాస్యభక్తి ప్రధానంగా ఉన్నవాడు హనుమంతుడు. దాసోహం కోసలేంద్రస్య చెప్పాడొక్క మాట, ఎవరయ్యాను అంటే నేను కోసల దేశాధీశుడైనటువంటి శ్రీరామచంద్రుడికి దాసుణ్ణి అని చెప్పాడు. దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణ హనుమాన్ శత్రుసైన్యానాం నిహంత మారుతాత్మజ. జయత్యతి బలో రామో లక్ష్మణస్య మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత. లంకానగరంలో ఉండి కూడా తన దైవాన్ని, దైవమైన రామచంద్రుణ్ణి లక్ష్మణస్వామిని, తన ప్రభువైన సుగ్రీవుడి యొక్క గొప్పతనాన్ని స్తుతించాడే, ఇది ధీరత్వం, ధైర్యత్వం. తదుపరి శేషవాహనం, ఆదిశేషునిపై స్వామి దర్శనం. వైకుంఠంబున పానుపై, శేషపాన్పు పైన వేంచేసి ఉంటాడు వైకుంఠంలో ఎప్పుడూ స్వామివారు.
ఇలవైకుంఠంలో శేషవాహనం మీద వేంచేసి ఉన్నాడు. అలవైకుంఠమైనా ఇలవైకుంఠమైనా కలియుగ వైకుంఠమైన తిరుమలలో జరిగేటటువంటి ఉత్సవాలే. ఉత్సవమూర్తి మలయప్ప స్వామి ఆనందంగా మనకు వాహన సేవల్లో దర్శనమిస్తే అమ్మవారు కూడా స్వామివారితో కలిసి మనకు నీరాజనాన్ని దర్శించే భాగ్యాన్ని ఇస్తారు. శ్రీభూసతులతో భక్తుల శరణాగతులతో ఆనందోత్సాహాలతో నిత్యోత్సవం ఆర్జిత బ్రహ్మోత్సవంలో మంగళప్రదమైనటువంటి మంగళ వాయిద్యములు వినే సంకల్పం భాగ్యం కలుగుతున్నటువంటి శుభవేళ. స్వామివారిని దర్శిస్తూ సందర్శిస్తూ ఆనందిస్తూ ఆ నీరాజనాన్ని కూడా మనం భక్తితో వీక్షిస్తున్నామంటే ఇది అమ్మ అనుగ్రహం, స్వామి కటాక్షం, మలయప్ప స్వామివారి యొక్క కృపా కటాక్షం అని భావిస్తూ లక్ష్మీ సవిభ్రమలోక శుభ్రు విభ్రమ చక్షుసే చక్షుసే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. లక్ష్మీరమణ గోవింద గోవింద, ధాత్రీరమణ గోవింద గోవింద, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద అని వేడుకుందాం. ఈ ఆర్జిత బ్రహ్మోత్సవం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక ప్రత్యక్ష ప్రసార సమర్పణ. శ్రీ వెంకటేశ్వర చరణం శరణం ప్రపద్యే. నీరాజనాన్ని దర్శిద్దాం, ఆనందిద్దాం. ఓం నమో వెంకటేశాయ.